రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి పెన్షన్ సౌకర్యం కల్పించి సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి రాయుడు రాజాంలో స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటి వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేశారు. మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో జీవనోపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న రిక్షా కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరైంది కాదని రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు రాకపోవడంతో రిక్షా కార్మికులు జీవనం చాలా దుర్భరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చెందారు. రిక్షా కార్మికులకి ఈ ప్రభుత్వం కరోనా కాలంలో 6 మాసాలుగా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి పేదలం మనం ఈ రాష్ట్రంలో అత్యధికంగా పేదరికము రిక్షా కార్మికుల్లోనే కనబడుతుంది. ఆ రిక్షా యాత్రిక జీవనం గడపనటువంటి పరిస్థితి వల్ల ఆ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఉన్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రిక్షా కార్మికు రిక్షా కార్మిక కరోనా కాలానికి ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కార్మికులకు గుర్తింపు కార్డు ప్రభుత్వం ఇవ్వాలి.